బాబా ఏం చేస్తుంటారు మీరు? హౌస్ పెయింటింగ్. హౌస్ పెయింటింగ్? హౌస్ పెయింటింగ్ ఏంటి, ఎలా ఉన్నాయి వర్కులు మరి? ఏమన్నా 5 సంవత్సరాలు అల్లాడిపోయాము. ఏంది ఇప్పుడు ఈ సంవత్సరంలో అన్న కొద్ది పనులు తగులుకుంటాయి అంటే మొన్నటి దాకా వర్షాలు, ఏంది అప్పులు బాధలు, అల్లాడిపోతున్నాం మనలాంటి పేదవాళ్ళు అందరూ. ఏంది పొద్దున్న లెగితే పనికి వెళ్దామని చెప్పి బజార్కి వెళ్తే మా బాధలు దేవుడికి ఎరగాలి. అది ఇంటికి వెళ్తే ఈగల మోత, బయటకు వస్తే 5 అంటారు చూడు, అలాగుంది మా పరిస్థితి. ఇప్పుడు ఇది అన్నం పెడుతున్నారంటే అది కూడా 5 రూపాయలు జేబులో దాచిపెట్టుకొని వచ్చి తింటమే. అదే 5 సంవత్సరాలు అలానే ఉన్నాడు బాబు కూడా. ఏమన్నా నువ్వు పెట్టుకో, శుభ్రంగా చేసుకో, నీ పరిపాలన నువ్వు చేసుకో, నీ జోలికి మేము రామన్నారు. నువ్వు చేసింది ఏంది? ఉన్నవన్నీ మూసేసావు. నీకేమన్నా లా, నీకేమైనా వచ్చిందా? దీని ఖర్చు ఎంత అయింది? అదంతా లాసాక మరి దాని మీద ఎంతమంది బతికేవాళ్ళు? నువ్వు బతకకుండా చేసావు. ఇవాళ ఆయన పెట్టినందుకు నువ్వు ఎన్నో మాట్లాడుతున్నావు. పక్కన ఎమ్మెల్యేలు కూడా చాలా మాట్లాడుతున్నారు. ఈ అన్నం 5 రూపాయలది ఏమొచ్చింది? ఒక సిగరెట్ కాలుస్తేనే 5 రూపాయలు అవుతుంది, ఒక టీ తాగాలంటే 10 రూపాయలు అవుతుంది. ఇప్పుడు అన్నం 5 రూపాయలు పెడుతున్నాయండి, ఒక పూట అన్నం ఉన్న మిగిలినట్టేగా మనకి. అదే హోటల్కి వెళ్ళి తినాలంటే 80 రూపాయలు కావాలి ప్లేట్ మీల్స్. అదే మా హోటల్ తినాలంటే ఆడ తింటాం. ఇప్పుడు తింటాం, ఇంటికి వెళ్తే పెళ్ళాలు పెడతారు, ఏదో 4 దగ్గర తింటారు, పెడతారు, అయిపోయింది. 4 రోజులు పని ఉండదు. పద్దాగా పెట్టాలంటే వాళ్ళు కూడా మన ఇస్తేనే కష్టపడి వాళ్ళు ఇచ్చేది. వాళ్ళు ఎంతసేపు అని అప్పు తీసుకుని వచ్చి వాళ్ళు పెడతారు. అది అదే నన్ను అసలుకి మహిళలకు కానీ పని చేసుకునే వాళ్ళకి కానీ నిరుపేదలకు కానీ నేను డబ్బులు వేసాను, ప్రతి ఒక్క పేదవాడికి నేను అండగా నిలబడ్డాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదా. మరి ఎవరికి వేశారు? ఎవరికి వేశారు? ఇవాళ రోజున 3 స్టేర్ బిల్డింగ్ అల్లోళ్ళకి కూడా పింఛన్ ఉంది, 2 స్టేర్ పింఛన్ బండి రోడ్లు కూడా పింఛన్ ఉంది. పింఛన్ అనేది ఎవరికి ఇవ్వాలి? నువ్వు ఎంక్వైరీ తీ. పేదోడు ఎవడెవడు ఉన్నాడు? బేల్దారు పనివాడు ఉన్నాడు, వడ్రంగు పనివాడు ఉన్నాడు, రంగుల పనివాడు చాలామంది ఉన్నారు. వాళ్ళని ఎంక్వైరీ తీసి వీళ్ళు పేదోళ్ళు, వీళ్ళకి ఇంటికి లేదు, అద్దెళ్ళలో ఉంటున్నారు, వాళ్ళకి పెట్టు, వాళ్ళకి చెప్పు, వాళ్ళకి పెట్టు పింఛన్లు. ఉన్నోడికి పింఛన్ పెట్టే, లేనోడికి పింఛన్ పెడితే ఇంకా సుఖమే ఉంది? మా బోట్లు పింఛన్ ఆడ ఉండిద్ది. పింఛన్లు కాదన్న, అసలు డబ్బులే 2 లక్షల కోట్లు పైన పంచాను నేను పేదలకి. నేను పేదల పక్షపాతం అంటున్నాడుగా మరి జగన్ పెట్టాడు. మీ వాళ్ళకి ఏమైనా పెట్టుకున్నావేమో, పేదవాళ్ళకి ఎవరు పెట్టలా? ఇప్పుడు అమ్మ ఒడి అది ఇది అన్నావు, అమ్మ ఒడి దేనికి పెట్టినట్టు పెట్టావు? కాదనట్లా, నువ్వు పెట్టిన దానికన్నా ఒక పద్ధతి అనేది ఉండాలిగా. ఉన్నోళ్ళకి బళ్ళ పిల్లలకి పెట్టావు, లేనోడి బళ్ళ పిల్లలకి పెట్టావు, ఇంకా ఎక్కడ మీకు? మరి ఇన్ని డబ్బులు ఎక్కడున్నాయి? ఇన్ని డబ్బులు ఆడి ఏం చేసావు? అది కాదన్న, నేను పేదల కోసమే పుట్టాను, పేదల కోసమే బతుకుతున్నాను. నేను పేదల మనిషిని అన్న జగన్మోహన్ రెడ్డి, నేను పేదల మనిషిని అన్న జగన్మోహన్ రెడ్డి. మరి అన్న క్యాంటీన్లు ఎందుకని ఆపేశారు అనుకోవాలంటారన్న? అది రేపు పొద్దున నా ఫోటో పేపర్లో పడిద్దో ఏమో నాకు తెలీదు, సావాలంటే చంపేయండి, కానీ చెయ్యాలని చేస్తున్నాయి కుట్రపూర్వకంగా. ఇప్పుడు పక్కింటోడు బాగుపడుతున్నాడంటే ఈయనేం చేస్తాడు? తొక్కేయాలని చూస్తాడు. అలాగే నీరు పక్కన మురికాలలో పారుతున్నా పక్కనోడు ఏమంటాడు? అరే నా ఇంట్లో వస్తున్నారు నీళ్లు, నీళ్లు మా ఇంటి దగ్గర రాకూడదు అంటాడు. అలాగే చేశాడు, అలాగే చేశాడు. అన్న క్యాంటీన్ లాపేశాడు, ఎన్ని చేశాడు? నీకేం అనలేదుగా, నువ్వు చేసుకో, నువ్వు సుఖంగా ఉండు, చక్కగా రాజా పరిపాలన చేయి. మీ బాబు ఎలా పరిపాలన చేశాడు నువ్వు కూడా అలా చేయి అన్నాడు బాబు కూడా. కానీ నువ్వు చేసింది ఏంది? అందుకనే బాబు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు రంగంలో దిగారు. దిగిన తర్వాత నువ్వు కూడా ఎన్నో చెప్పావు, ఎన్నో మాటలు అన్నావు. ఆయన వయసు ఎంత, ఈయన వయసు ఎంత అనొచ్చా? మరి అలాంటి మాటలు ఆయన అన్నా సరే ఏమన్నాడు? పడ్డాడు. అయినా సరే చేసుకో అన్నాడు, నీకు చేత కాల. అందుకనే రంగంలో దిగారు ఇద్దరు. 7 రోజులు అన్నా క్యాండిల్ తీశారు, మంచి మంచి పనులు చేపిస్తున్నారు. ఇప్పుడు రంజాన్ తోఫ, సంక్రాంతి తోఫ, క్రిస్మస్ తోఫ అని కూడా వదులుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు. ఎవరి కోసం? మా కోసమా, ఆయన కోసమా? అంటే ఇప్పుడు పేద పక్షపాతి ఎవరు అంటారన్న? మరి జగన్మోహన్ రెడ్డి అంటారా లేదంటే చంద్రబాబు నాయుడు గారు అంటారా? చంద్రబాబు నాయుడే మంచోడండి, 100%. చంద్రబాబు నాయుడు గారు చాలా మంచోడు. ఇప్పుడు ఒక్క మాట బాబాయ్, మీరేం చేస్తుంటారు? మేము బాబాయ్, మేము చేసేది సిమెంట్ పని, షాపులు, అవి పూల మార్కెట్ల
నేది నాది కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లా సార్, కర్నూలు జిల్లా. నేను నాది గద్వాల తాలూకా, గద్వాల జిల్లా. అయితే సొంత పుట్టినది రాయలసీమ, పెరిగిన తెలంగాణలో నేను. అయినా కేసీఆర్ కూడా శేషాలు గారు పనులు అయినా ఓడిపోయావు ఒకప్పుడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా, ఆ మంచి కూడా మంచివాడే, ఈడ మంచివాడే, అందరూ వాళ్ళు ఓటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నాది ఎమ్నూరులో ఓటు ఉంది రాయలసీమ. మోహన్ రెడ్డి కొడుకు ఉన్నాడు, దేవుడి పొద్దున్నాడు. మోహన్ రెడ్డి వాళ్ళు నాయన చచ్చిపోయినా కూడా కొడుకు గెలిచా. ఇప్పుడు అది కాదు బాబా, అసలు ముఖ్యంగా ఈ అన్నా క్యాంటీన్ లో పెట్టడం వల్ల అన్నా క్యాంటీన్ చంద్రబాబు నాయుడు వాళ్ళ మామ చచ్చిపోయినా ఎన్టీ రామారావు నా పర్సలు కూడా వాళ్ళ నాయన పోవడం ఉంది. అన్నా దేవుడు నాకైతే 5 రూపాయలు అన్నం అయితే ప్రశాంత బీది వాళ్ళు మంచి వాళ్ళు సాగుగారులు బతుకుతున్నారు దాంట్లో. ఓనాడు పెందాం బయట దొబ్బింటది అన్న క్యాంటీన్ లో తిందామని తింటారు, ఏదో 5 రూపాయలు తింటారు బతుకుతారు. బీది వాళ్ళని ఆశ్చర్యం ఈ పొద్దు దేవుడు చంద్రబాబు నాయుడు అంటే. ఇప్పుడు 5 రూపాయలు ముష్టి అన్నం వేస్తున్నారు అనే మరి ఒక మాట బాబాయ్, 5 రూపాయలు ముష్టి అన్నం వేస్తున్నారు అనే మాట మరి ఈ మంత్రులు, ఏది మాజీ మంత్రులు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు కదా. మందు ఉంది కానీ జగన్ గారి మందు మారలేదు కదా. జగన్ గారి మందు మారితే ఈ రోజు చంద్రబాబు నాయుడుకి మళ్ళీ పుల్లర్ సింగ్ వినిపిస్తారు. ఇంకా ఈరోజు నందమూరి తార ఇంకో వంశం నిలబెట్టాడు ఈ పొద్దు చంద్రబాబు నాయుడు. మా వంశం అది నందమూరి తారాకరావు వంశం. ఓకే బాబా.